హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానిటెచ్చాండ్వీడియోస్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు తారీఖు 8వ తారీఖు. అయితే నిన్న 5వ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి 7వ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు నేను చెప్పినటువంటి ప్రకారము మనకి మెడికల్ స్లిప్ ఇస్తారు కదా, 24 రూపీస్ కట్టిన తర్వాత ఒక మెడికల్ స్లిప్ అనేది ఇస్తారు. అది 2 పార్ట్స్గా ఉండేది. ఆ యొక్క 2 పార్ట్స్ మీద మనం సంతకాలు చేయాలి. ఓకేనా? అలా సంతకాలు చేసే ముందర మీకు అది జస్ట్ ఒక 30 to 1 మినిట్ మీ చేతిలోకి ఇస్తారన్నమాట. ఓకే, అదేం జరిగిందంటే నిన్న కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు. 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ ఈరోజు నాకు అందినటువంటి విషయాన్ని మీకు అందజేస్తున్నాను. ఓకే, కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీరందరూ కూడా మెడికల్ స్లిప్ని ఒక్కసారి బ్యాక్ సైడ్కి తిప్పి చూసేయండి. ఓకేనా? ఇదన్నమాట మీ యొక్క మెడికల్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇది ఒకటి మెయిన్ ప్రాసెస్. ఓకేనా? లేదు బ్రదర్, మేము ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు అంటే మీరేం చేయాలంటే, మీకు ఎన్ని మార్క్సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఎస్టీలు అనుకోండి, 68 పాయింట్ సంథింగ్లో కూడా టైపింగ్ క్వాలిఫై అయ్యారు. ఓకేనా? ఓబీసీలు అనుకోండి, 79 పాయింట్ సంథింగ్లో టైపింగ్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి మాత్రము C2నే ఇస్తాడు. బట్ ఈ యొక్క A2 మెడికల్ మ్యాక్సిమం ఎవరికి వస్తుందంటే, మీ బోర్డర్ మీద 1 or 2 మార్క్స్ కంప్లీట్ అయ్యి ఉండి మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్లు గూడ్స్ గడ్డి ఇచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం A2 ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే గూడ్స్ గార్డ్ ఇచ్చారో వాళ్ళందరికి కూడా A2 మెడికల్ ఇస్తున్నాడు. అది కనుక లేకపోతే, A2 మెడికల్ లేకపోతే మరలా మిమ్మల్ని బ్యాక్కి సెండ్ చేస్తున్నారు, అంటే డివిజనల్ మెడికల్ హాస్పిటల్కి పంపిస్తున్నారనమాట. మరలా అక్కడ చెకప్లు జరిగి మరలా ఇక్కడికి వస్తారు. ఓకేనా? నా పాయింట్ అర్థమైంది కదా? ఎవరైతే 85+ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అన్ని లెవెల్స్కి క్వాలిఫై అయినట్టు, అంటే గూడ్స్ గార్డ్కి, టీసీకి, టైపింగ్కి క్వాలిఫై అయినట్టు మీకు A2, B2, C2 ఇస్తారు. నేను ఈరోజు రాత్రి ఒక బ్రదర్తో మాట్లాడాను. ఆ బ్రదర్కి 88 మార్క్స్ అంట, అతనికి A2, B2, C2 3 ఇచ్చాడంట. బట్ నేను నిన్న మెడికల్ ఎగ్జామ్లో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత నాకు తెలిసిందంటే, వాళ్ళు చాలామంది కూడా 82 స్కోర్లో ఉన్నారు. 82, 83, 84 ఈ మధ్యలోనే ఉన్నారు. కాబట్టి 85+ ఉంటే మీకు మ్యాక్సిమం అన్ని మెడికల్స్ వస్తాయి. A2 లేకపోతే B2 అనే చెకప్ చేస్తారు, పాస్ చేస్తారు. బట్ ఎవరైతే 81 to 83లో ఉన్నారో వీళ్ళకి మట్టికి మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ గూడ్స్ గార్డ్ అయితే మీరు మ్యాక్సిమం A2నే ప్రిఫర్ చేసేస్తారు. కాబట్టి ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మరి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. మీకు ఒక పాయింట్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పాను. మీరు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు, మీ మెడికల్ ఏమైద్దో కూడా చెప్పేశాను. ఓకేనా? ఇటు యొక్క 2 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ టైం ఎవరైతే మెడికల్కి వెళ్తాము, సెకండ్ డివికి ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గూడ్స్ గార్డ్ కట్ ఆఫ్లే తగ్గి, ఓకేనా, చాలా నాకు తెలిసి 100 to 200 లోపల తర్వాత డివికి ఛాన్సెస్ ఉందనిపిస్తుంది ఈరోజు నిన్న నేను చూసిన దాన్ని బట్టి. బట్ ఫైనల్గా మనం కన్ఫర్మేషన్ చేయలేం కాబట్టి ఓకే. ఇంకా మనకి బ్యాక్ సైడ్ 100 మందిని ఆపాడు అనుకున్నాం కదా, అది మ్యాక్సిమం ఎవరు మాట్లాడినా లెవెల్ సిక్స్ వాళ్ళ కోసమే ఆపాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. కానీ level-5లో కొన్ని పోస్టులు ఆపాడని మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రాలేదు నిన్న మా దగ్గర. బట్ చూద్దాం, ఆ యొక్క అదే 100 పోస్టులు 102 ఆపాడు కదా, ఆ పోస్టుల గురించి అనమాట నేను మాట్లాడుతుంది. అది మరి ఎలా సెలక్షన్ చేస్తాడు, ఇంత తర్వాత సెక్షన్. అది సెకండ్ డేవికి అటెండ్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమం A2 ప్రిఫర్ ఉండిద్ది. కాబట్టి A2 కోసము మీరు అందరూ కూడా వెయిట్ చేయండి. ఓకే, ఓబీసీ వాళ్ళు ఎవరైతే 80లో ఆగిపోయారో, 80 మార్కులు వచ్చి ఆగిపోయారో, మీరందరికి కూడా నెక్స్ట్ ఛాన్సెస్లు అయితే ఉంటాయి. ఓకేనా? చూద్దాం, అదర్ కేటగిరీస్ ఇంకా అటెండ్ అవ్వలేదు, ఓన్లీ UR అటెండ్ అయ్యారు. UR లో కూడా ఇంకా అందరికీ కంప్లీట్ కాలేదు మెడికల్ ఎగ్జామ్. ఓకేనా? బట్ టైం టేకన్ పడుతుంది కాబట్టి అందరూ వెయిట్ చేయండి. మరి ఇది మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలి, సెకండ్ డివికి మీకు ఛాన్స్ వస్తే ఏం చేయాలి, ఇంకా మెడికల్కి వెళ్లకుండా, అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలో ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్పాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ గ్రౌండ్ లెవెల్లో నేను వెళ్ళి తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవ్రీ వన్ టు
షేర్ చేయండి, మీకే వాళ్ళకే ఉపయోగం కదా. ఓకేనా, మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాం. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ మరి సంగతులు. మరి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వీడియోస్. ఓకేనా, మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి అప్డేట్లు అయితే నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసేస్తాను. ఓకేనా, మరి ఇది ఈరోజు విశేషాలు. ఉంటారు ఫ్రెండ్స్, బాయ్.